వాళ్లకంటే బుద్ధి లేదు, నీకేమైంది? ఒరేయ్, శిక్ష మీకు వేశాను, శిక్ష నాకు నేను వేసుకున్నాను. మీకెప్పటికీ అర్థం కాదు. నాన్నా, కలిసి భోజనం చేయడానికి ఏమైంది? నోర్మీ వెధవా, నోర్మై! నేను మాట్లాడుతున్నాను కదా, మధ్యలో ఎందుకొస్తావు? వేరుపడ్డాము, వేరుగా వండుకుంటున్నాం, వేరుగా తినాల్సిందే. తినడానికే ఉంది నాన్న, అందరూ కలిసి భోంచేస్తే తప్పే ఉంది. రాయ్, నీకు పెళ్ళయ్యాక కొంచెం బుద్ధి జ్ఞానం పెరిగాయనుకున్నాను, కానీ పెరగలేదని మళ్ళీ నిరూపించుకున్నావు. నాన్న, కలిసి భోజనం చేద్దాం నాన్న. దేవమ్మా, అందరం కలిసి భోంచేసేదే అయితే అందరం కలిసే వండుకుంటాం కదా. అసలు ఈ ఇంట్లోంచి నేనే వెళ్ళిపోదామనుకున్నాను, లేదా వేళ్లనే వెళ్ళగొడదామనుకున్నాను. బయట సమాజం కోసం అందరం కలిసున్నాం మనం. బయట సమాజం కోసమే మనందరం ఈ ఇంట్లో ఉన్నాం. ఈ ఇంట్లో ఉన్నంత మాత్రాన కలిసున్నామని అర్థం కాదు. ఇలా అయితే నేను భోజనం చేయను. అయితే మీరైనా తినండి, లేదా నేనైనా తింటాను. భోజనానికి కూర్చున్న వాళ్ళని లేవమంటారా ఏంటండి ఇప్పుడు? తింటే వాళ్ళని తిననీయండి, లేదా నేను తింటాను, ఏదో ఒకటి కానివ్వండి. ఇంకొకసారి అందరం కలిసి భోజనం చెయ్యడం అనేది ఈ ఇంట్లో జరగదు. ఆగండి. రే, మీరు కూర్చోండ్రా, కూర్చోండి. ఆయన అలాగే అంటారు, భోజనం ముందు కూర్చొని లేవకూడదురా, కూర్చోండ్రా, కూర్చోండి. ఒరే, రే! అమ్మా వసంత, అమ్మా శ్రీలక్ష్మి,